స్టైల్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన టీజర్ ను ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ పేరుతో చిత్ర యూనిట్ విడుదల చేసింది. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8. ఈ సందర్భంగా ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. దాన్ని బేస్ చేసుకునే ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ టీజర్ ను కట్ చేశారు. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారిని పట్టుకోవడానికి పోలీసులు వస్తుంటారు. వారి నుంచి తప్పించుకోవడానికి విజిల్స్ ద్వారా సిగ్నల్ ఇచ్చుకుంటూ తప్పించుకుంటున్నారనేలా సన్నివేశంతో ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ టీజర్ స్టార్ట్ అయింది. గొర్రెలు మేకలు మధ్యలో ఎర్రచంద్రం దుంగలను కొంతమంది తరలించే సన్నివేశం కూడా ఉంది. అలాగే పోలీసులకు భయపడి ఎర్రచంద్రం దుంగలను తీసుకెళ్లే కూలీలు భయపడి పారిపోవడం వంటి సన్నివేశాలతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి కావడి తీసుకెళ్లే భక్తురాలి లుక్లో రష్మికను చూపించాడు సుకుమార్. వీటితో పాటు ఎర్రచంద్రం దుంగలను రహస్యంగా నీటి ద్వారా తరలించే ఓ సీన్, భారీ లారీ యాక్షన్ చేజింగ్ సీన్ను ఈ టీజర్లో చూడొచ్చు. అలాగే బన్నీకి ముసుగు వేసి కొందరు అతన్ని వెంబడిస్తూ చంపాలని చూడటం, వారి నుంచి తప్పించుకోవడమే కాదు వారిని మట్టుబెట్టే సీన్స్ ను కూడా ఈ టీజర్లో సుకుమార్ చూపించారు. మంచి యాక్షన్ సీన్స్తో పాటు చిత్తూరు యాసలో తగ్గేదేలే అని బన్నీ చెప్పే డైలాగ్తో టీజర్ను చాలా ఆసక్తిని రేపుతోంది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ టీజర్కు డిఎస్పి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఆర్యా ఆర్యా 2 చిత్రాల తర్వాత బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం పుష్ప. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్గా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 13 తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.